హరియోస్. మన పునీత్ రాజ్కుమార్ ఎలా చనిపోయాడు? 2021 అక్టోబర్ 29 జిమ్కి వెళ్ళాడు, చెస్ట్ పెయిన్గా ఉంది, నడుచుకుంటూ కారు దాకా వచ్చినాడు. ఏ అక్కడ నియర్ బై ఆసుపత్రి తీసుకెళ్ళారు, ట్రీట్మెంట్ అందిస్తున్నా చెప్తూ ఉన్నారు తప్ప అప్పటికే చనిపోయాడని చెప్పేసి తెలిసింది. ఐ థింక్ అప్పుడు సీఎం బసవరాజ్ బొమ్మాయి అనుకుంటా. అందరిని అలర్ట్ చేశారు, థియేటర్ మార్నింగ్ షో ఆపేశారు, రాష్ట్రం అంతా ఫుల్ టైట్ చేశారు సెక్యూరిటీ. మధ్యలో ఇంక ఎప్పుడు చనిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఏంటంటే కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు ఈ కోవిషీల్డ్ వల్ల అది తీసుకున్నటువంటి కొద్ది రోజులుగా, అంటే అది తీసుకున్నటువంటి కొద్ది రోజుల వరకు ఎప్పుడైనా ఎలాగైనా తేడా కొట్టచ్చు. అది కూడా 10 లక్షల మందిలో 4 లేదా 5, 6 మ్యాక్సిమం. అంటే వస్తే 4 రావచ్చు, అక్కడ వచ్చాడు అన్నట్టు, లేదా 5, 6, 7 అయినా రావచ్చు, మ్యాక్సిమం 7. 10 లక్షల మందిలో కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 7 తప్ప ఇంకా అంతకుమించి సంఖ్య పెరగదు. 7 ఉన్నటువంటి వారికి సంబంధించి చనిపోవడం కావచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఇంకా జీవితాంతా కూడా బెడ్ మీద ఉండాల్సిన విధంగా తేడా కూడా కొట్టవచ్చు. అలా వచ్చింది, వస్తుంది అని మనం మాట్లాడుకున్నాం, ప్రూవ్ అయింది. దీనికి సంబంధించి చెక్ చేసుకుంటా ఉంటే పాపం పునీత్ రాజ్ కుమార్ చనిపోయింది కూడా అందుకేనయ్యా అని చెప్పేసి ఇదిగో ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది, న్యూస్ అదే అంతా మాట్లాడుకుంటూ ఉన్నా. మరలా చెప్తున్నాను, ఆల్రెడీ వ్యాక్సిన్ తీసేసుకుని 6 కనుక దాటేస్తే ఇక ఏ ఇబ్బంది లే. వ్యాక్సిన్ ఆల్రెడీ అందరు తీసేసుకున్నాం, అయిపోయింది, 2-3 దాటేసింది, కూల్, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం. కానీ గతంలో ఎవరు ఎందుకు చనిపోయారు ఏంటని చెప్పేసి చెక్ చేస్తా పోతా ఉంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, డైట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు, మెడిసిన్స్ వాడతారు, అరే దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉండి కూడా అకస్మాత్తుగా చనిపోయారు, ఎలా 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 ఏంటంటే ఇదిగో ఇలా ఈ కోవిషీల్డ్ వల్ల. మేబీ కోవాక్సిన్, మేబీ స్పుత్నిక్, మేబీ ఫైజర్, ఇటువంటివి కూడా అయి ఉండవచ్చు. సో వ్యాక్సిన్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అన్నింటి విషయాల్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజుల్లో కనుక తేడా కొడితే దాని వల్లనే భావించవచ్చు. బట్ పోస్ట్ మార్టం చేసి విషయం తెలుసుకోవాల్సి, బట్ అలాగా తెలుసుకున్న వాళ్ళు తక్కువ మంది చనిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు. ఈ కోవాక్సిన్ విషయంలో ఏమవుతుంది, ఐసీఎంఆర్ వాళ్ళు, భారత బయటకు వాళ్ళు సంయుక్తంగా దీన్ని డిజైన్ చేశారు అండ్ తయారు చేశారు, దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు మొత్తం కూడా చెక్ చేశారు. కోవిషీల్డ్ వచ్చేసి అలా కాదు, ప్రాపర్గా చెక్ చేయకుండా పూర్తి సురక్షితం అని కాకుండా వదిలేశారు. మన దరిద్రం కొద్దీ ఫ్లైట్ జర్నీలు మిగతా విదేశాలకు వెళ్తున్న మూమెంట్లో కోవాక్సిన్ కూడా కదా కోవిషీల్డ్ తీసుకుంటేనని చెప్పేసి అన్నారు. అది తీసుకుని ఎలా చేస్తామని అన్నారు. దానివల్ల కొంత చాలామంది కోవిషీల్డ్ తీసుకున్నారు. అలా ఇప్పుడు 10 లక్షల మందిలో ఆనాడు చనిపోయినటువంటి ఆ 5, 6, 7 ఎవరో తెలియదు. అప్పుడు సైడ్ ఎఫెక్ట్లు వచ్చి స్టిల్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఏంటో కూడా తెలియదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులు ఎవరు కనుక ఉంటే వారికి న్యాయం చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. మీరు ఎవరు కూడా ఇంకా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ స్టేజ్ దాటి వచ్చేసాం. బట్ గతం ఒకసారి తలుచుకుంటే పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన కారణం 100% ఇదే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యాక్సిన్ తీసుకున్నది ఏప్రిల్లోనో మేలోనో తీసుకున్నారు, అలా కౌంట్ చేసుకుంటే హార్డ్లీ 3-4 అవుతుంది అంతే. దట్ మీన్స్ దిగో దీనివల్ల